నమస్కారము. నా పేరు అలవాల శ్రీదేవి. గ్రామం దేవనపేట, మండలం అసనపర్తి, జిల్లా వరంగల్. మా చిన్న సంఘం పేరు శ్రీజ్యోతి. అందులో నేను ఫస్ట్ లీడర్ను. మా గ్రామీక సంఘం పేరు పుణ్యం. మా చిన్న సంఘంలో నన్ను నిరుపేద కూలీగా గుర్తించి గ్రామీక సంఘం వాళ్ళు నాకు 10,000 ఇవ్వడం జరిగినది. పిఓపీ కింద ఇచ్చిన 10,000తోనే చిందం రవీందర్ దగ్గర 20 గుంటల భూమి, కౌలుకు నీటి వసతి గల భూమి కౌలుకు తీసుకొని 10 గుంటలు శ్రీవారి వేసినాం, 10 గుంటలు కూరగాయలు ఆకుకూరలు వేసినాం. మేము కౌలుకు తీసుకున్న భూమికి ఇదే బోరు, దీంతోనే మేము నీళ్ళు కట్టుకుంటాను. ఆ 10 గుంటలలో ఆకుకూరలు కూరగాయలు ఏమేమి వేసానో చూపిస్తాను. ఇగో ఇది కొత్తిమీర. ఎండాకాలం వానాకాలం కలిపి 8,750 రూపాయలు వచ్చింది. ఇగో ఇది ఉల్లినారు. ఇది ఉల్లినారు, దీన్ని వీకి మేము మళ్ళా నాటు పెట్టుకుంటే మాకు గడ్డ తయారవుతుంది. ఇది ఉల్లి పొరక. ఈ ఉల్లి పొరకకు వర్షాకాలము 1,300 వచ్చినాయి, ఎండాకాలం 4,200 వచ్చినాయి. ఇది పాలకూర. వర్షాకాలం పాలకూరకు 3,500 వచ్చినాయి, ఎండాకాలం పాలకూర మీద 5,350 రూపాయలు వచ్చినాయి. అది కోశనము అయిపోయింది, ఇది కొయ్యడానికి సిద్ధంగా ఉన్నది. వర్షాకాలం 3,500. ఇది చుక్క కూర. వర్షాకాలం 1,000 రూపాయలు వచ్చినాయి. వర్షాకాలం తక్కువ పెరుగుతుంది కాబట్టి 1,000 రూపాయలు వచ్చినాయి చుక్క కూరకు. ఎండాకాలం ఎక్కువ వస్తుంది కాబట్టి 3,500 వచ్చినాయి. ఇది మెంతుకూర. మెంతుకూరకు వర్షాకాలము 1,200 వచ్చినాయి, ఎండాకాలము 5,800 వచ్చినాయి. కొత్తిమీర మెంతుకూర అలుకోవడానికి మళ్ళీ బెడ్లు తయారు చేసుకున్నాం. ఇది తోటకూర. ఇది కోసి అయిపోయింది, మళ్ళీ మేము కొయ్యడానికి అలుకున్నాం. ఇగో ఇది టమాటా. టమాటాకు వర్షాకాలము 3,800 వచ్చినాయి, ఎండాకాలము 6,000 వచ్చినాయి. ఇది బెండకాయ. వర్షాకాలం 3,100 వచ్చినాయి, ఎండాకాలము బెండకాయలకు 4,300 వచ్చినాయి. ఇగో ఇది తోటకూర. తోటకూర మీద నాకు వర్షాకాలం 2,100 వచ్చింది. ఈ తోటకూర మీద నాకు ఎండాకాలం 5,200 వచ్చింది. ఇది శ్రీవారి పెట్టుకోవడానికి పొలం దున్ని నీళ్లు పెట్టినాం.
ఇగో ఇదే శ్రీవారి. ఈ శ్రీవారి 35 నుండి 45 పిలకల వరకు వస్తుంది. కూరగాయలకు ఆకుకూరలకు కలిపి 21,700 రూపాయలు వచ్చినాయి. వర్షాకాలంలో శ్రీవారి వడ్లు మాకు 8 క్వింటాలు అయినాయి. ఒక క్వింటాల్కి 1,500 చొప్పున 12,000 వచ్చినాయి. వర్షాకాలం శ్రీవారి వడ్లకును ఆకుకూరలకు కూరగాయలకు కలిపి 33,700 వచ్చినాయి. ఎండాకాలము ఆకుకూరలకును కూరగాయలకు 49,400 వచ్చినాయి. ఎండాకాలం శ్రీవారి 10 క్వింటాలు అయినాయి. ఒక క్వింటాల్కు 1,345 చొప్పున 13,450 రూపాయలు వచ్చినాయి. ఎండాకాలము ఆకుకూరలకు కూరగాయలకు శ్రీవారికి 62,850 రూపాయలు వచ్చినాయి. ఎండాకాలం వానాకాలం ఖర్చులు సంవత్సరానికి కౌలుకు 8,000 రూపాయలు ఇచ్చినాము. అతనికి దున్నడానికి 2,000 అయినాయి. కషాయాలకు ఎరువులకు కలిపి 1,000 రూపాయలు అయినాయి. కూరగాయలు తీసుకువెళ్ళడానికి ఆటో ఛార్జీలు 2,000 రూపాయలు అయినాయి. 6,500 రూపాయలు విత్తనాలకు అయినాయి. సంవత్సరంకి మాకు పంట మీద వచ్చిన ఖర్చులు 19,500 రూపాయలు. ఎండాకాలానికి వర్షాకాలానికి కలిపి మాకు ఆదాయము 96,550 రూపాయలు వచ్చినాయి. ఖర్చులు పోను మిగిలిన ఆదాయము 77,050 రూపాయలు వచ్చినాయి. వచ్చిన ఆదాయంతోనే ఎడ్లను కొనుక్కున్నాం. ఎడ్లతో మా ఆయన రోజు బయట కూలికి దున్నడానికి పోతే రోజు 500 వస్తాము. అలా వచ్చిన వాటితో మా పిల్లలు చదివించుకోగలుగుతున్నాము. రెండు పూటలు అన్నం తినగలుగుతున్నాం. మంచిగా ఉంటాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాము. పిఓపి డబ్బులు తీసుకోక ముందుకు మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. మా పిల్లలు చదివించుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు కూలీ దొరికేది, ఒకరోజు దొరకకపోయేది. ఒక్కొక్క రోజు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది మాకు. అలాంటి పరిస్థితుల్లో నన్ను నిరుపేదగా గుర్తించి నాకు పిఓపి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు కూలీనైన నాకు పిఓపి వాళ్ళు నన్ను గుర్తించి నాకు డబ్బులు ఇచ్చి సహాయం చేసినందుకు పిఓపి వాళ్ళకు ఇప్పుడు నేను రైతుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నిరుపేద కూలీనైన నన్ను రైతుగా మార్చినందుకు పిఓపి వాళ్ళకు ధన్యవాదాలు.